हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल आरकेएल टेक्निकल क्लासेस। मन वीडियो इस्रो वीएसएससी विक्रम साराभाई स्पेस सेंटर नोटिफिकेशन अपडेट वीडियो मैं चुप्कदाँम। सो मन की वीडियो स्टार्ट मुझे मन चैनल सब्सक्राइब चेक शेयर अलग लाइक फ्रेंड्स। विक्रम साराभाई स्पेस सेंटर फ्लैश न्यूज़ एंटे एडमिट कार्ड्स ऑनलाइन कंप्यूटर बेस्ड टेस्ट सीबीटी टेस्ट मन की एडमिट कार्ड्स अभी डाउनलोड अवडम जरूरतुंदी। सो मन की पोस्ट वाइड एडवर्टाइज नंबर 311 एंड 312 330 नुंचि वच्चे नोटिफिकेशन अन्नीटिकी कूडा मन की एडमिट कार्ड्स अभी डाउनलोड अवडम जरूरतुंदी। सो मन एडमिट कार्ड्स अभी एला डाउनलोड चेसुकोवाली एंटंडी वीडियो लो फुल गा चूद्दाम। सो मन की डिस्क्रिप्शन लो अनेदी मन लिंक अनेदी पेट्टडम जरिगिंदी। मी डिस्क्रिप्शन लो लिंक अनेदी क्लिक चेसिनट्टुंटे डैरेक्ट गा मीकु ई पेज अनेदी ओपन अवडम जरूरतुंदी। మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది। రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ TS1S9 ఇలా మనకి ఈ ఫార్మాట్ లో అనేది మనకి రిజిస్ట్రేషన్ నంబర్ ఉండడం జరిగింది। సో రిజిస్ట్రేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇందులో ఎంటర్ చేస్తే మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది ప్రెస్ చేయండి। సో మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది। సో మనకి అడ్మిట్ కార్డ్ అనేది మాక్సిమం మీరు ఎగ్జామ్ సెంటర్స్ అన్ని చేంజ్ చేసుకున్నారు కాబట్టి సో మీరు ఎక్కడైతే ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చారో మాక్సిమం ఎగ్జామ్ అక్కడే ఇవ్వడం జరుగుతుంది। అలాగే మీకు అనేది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు ప్రింటెడ్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ పట్టుకెళ్ళడం జరగాలి। సో తప్పనిసరిగా ఇంపార్టెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనే మీరు ఖచ్చితంగా కేర్ఫుల్ గా అన్ని కూడా ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవరీవన్ ప్రతిది కూడా చదువుకొని ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాల్సి ఉంటుంది। సో మీరు మెయిన్ గా ప్రింటెడ్ కాపీ అడ్మిట్ కార్డ్ ఒకటి, ఫేస్ మాస్క్ అండ్ హ్యాండ్ గ్లోవ్స్, అలాగే నెక్స్ట్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్స్, ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్స్ తప్పనిసరిగా రెండు మూడు పట్టుకెళ్ళండి, రెండు ఒకటి పట్టుకెళ్ళండి ఖచ్చితంగా, ఒకటి కాకపోతే ఇంకోటైనా యాక్సెప్ట్ చేస్తారు। సో కొన్ని వాటర్ బాటిల్ అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు తప్పనిసరిగా ఇవన్నీ తీసుకెళ్ళాలి। సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం తప్పనిసరిగా ఇన్స్ట్రక్షన్స్ అని కేర్ఫుల్గా మొత్తం అన్ని చదవడం జరుగుతుంది, చదవండి। సో అలాగే మనకి ఎగ్జామ్ అనేది 120 మినిట్స్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది। 120 మినిట్స్ కూడా మనకి 2 అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేది మాక్సిమం ప్రీవియస్ పేపర్స్ బట్టి చూసుకుంటే మనకి 80 బిట్స్ అనేది మనకి ప్రీవియస్ పేపర్స్ అనేది 80 క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది। సో ఈ 80 బిట్స్ కూడా మనకి ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ అనేది మనకి 4 మార్క్స్ అనేది ఉంటుంది। సో మనకి ఈ క్వశ్చన్ అండ్ మనకి తప్పు పెట్టడం జరిగితే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది। సో మీరు కేర్ఫుల్గా ఎగ్జామ్ కూడా చాలా మీకు వచ్చిన బిట్స్ మాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి। మనకి 80 బిట్స్ అనేది మాక్సిమం ప్రీవియస్ పేపర్లో ఉన్నది, మనం ప్రీవియస్ పేపర్ బట్టి మనం ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందండి చెప్తాం। సో 80 ఎంసీక్యూస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కటి అనేది మనకి ఈచ్ మార్క్ అనేది ఈచ్ క్వశ్చన్ అనేది 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో టోటల్ 320 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అలాగే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది ఫ్రెండ్స్। సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।